Hello friends, a warm day to all. After a long time, na YouTube channel lo nenu malli active avutunanu. So last year mana antarangam ane oka continuous talks dwara nenu prati roju nenu nechukunna danini na antarangam nunchi udbhavinchinatuvanti konni సందేశాలను మీతో చిన్న చిన్న వీడియో ఆడియో క్లిప్స్ రూపంలో షేర్ చేసుకునే దానిని సో దాన్ని బేస్ చేసుకునే దాన్ని కొనసాగిస్తూ ఇలా ఈ చిన్న ఆడియోని మీకోసం షేర్ చేస్తున్నాను. సో మనలో చాలామందికి ఇట్లాంటి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎందుకు నాకు ఫ్రీక్వెంట్గా ఇదే రిపీట్ అవుతుంది, పడిన బాధే మళ్ళీ మళ్ళీ పడుతున్నాను, తెలుసుకున్నది నాకు తెలుసు, అలా నేను రియాక్ట్ అవ్వకూడదని తెలుసు, అలా రెస్పాండ్ అవ్వకూడదని తెలుసు, అయినప్పటికీ కూడా ఒక విషయానికి ఫ్రీక్వెంట్గా నేను ఒకే రకంగా ఎందుకు రియాక్ట్ అవుతున్నాను, ఒకే రకంగా ఎందుకు స్పందిస్తున్నాను, దీని నుంచి నేను నేర్చుకోవడానికి ఏముంది అని చెప్పి మనలో చాలామందికి రకరకాల క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఈరోజు నేను షేర్ చేసుకోబోయేది ఏమిటంటే, ఒక వ్యక్తి లేదా ఒక విషయము లేదా ఒక సమస్య ఒక సందర్భము ఏదైనా ఫ్రీక్వెంట్గా మన ముందుకు వస్తుంది అంటే, ఒక సమస్యగా ఒక పజిల్గా మన ముందుకి వస్తుంది అంటే, ఆ సమస్య ఆ వ్యక్తి ఆ సందర్భము మనకు ఒక సందేశాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తుందని అర్థం. ఆ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నంలో మనలో కొంతమందికి ఒక రకమైనటువంటి చిరాకు, ఫ్రస్ట్రేషన్, కోపము ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఆ సిట్యువేషన్ రేజ్ అయిన ప్రతిసారి కూడా మన కంట్రోల్లో మనం ఉండము. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తులు కానీ, సందర్భాలు కానీ, పరిస్థితులు కానీ, ఏదైనా ఏవైతే మనల్ని ట్రిగర్ చేస్తాయో, ట్రిగర్ చేయడం అంటే అంతవరకు కామ్గా కూల్గా బ్యాలెన్స్డ్గా ఉన్న మనము ఆ క్షణం రాగానే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని ఫీల్ అవుతూ ఉంటాం, మన కంట్రోల్లో ఉండవన్నమాట. సో ఇలా మనల్ని ట్రిగర్ చేసేటువంటి వ్యక్తులు మనకి నెగిటివ్ ఎమోషన్స్ రూపంలో ఏమి తెలియజేస్తున్నారంటే, అవి ఒక మెసెంజర్స్. ఆ మెసెంజర్స్ ఏం మెన్షన్ చేస్తాయంటే, మనకేం తెలియజేస్తాయంటే, మనలోనే అన్హీల్డ్ పార్ట్స్, అంటే ఇంతవరకు మనం తొంగి చూడని కొన్ని విషయాలు ఉన్నాయి, ఉన్నవి కనుకనే అవి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అని తెలియజేస్తాయన్నమాట. ద పీపుల్ ఆర్ ద సిచ్యువేషన్స్ హూ ట్రిగర్ అస్ టు ఫీల్ నెగిటివ్ ఎమోషన్స్ ఆర్ మెసెంజర్స్. They are the messengers for the unhealed parts of our being. Manalo edaithe intavaraku manamu darshinchaledo aa darshinchani konanni vivaristu manaki eduru padutunnatuvanti sandarbhalu vyaktule vaatini manam enduku ila jarugutundi naake enduku ila jarugutundi ani frequent ga question veskune badaluga idi naalo ye bhagaanni reflect chestundi. ఈ సమస్య లేకపోతే ఈ వ్యక్తి నుంచి వచ్చేటువంటి ఈ పర్టికులర్ ఎమోషన్, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్సే అనుకుందాం. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో చాలామంది చాలా పొసెసివ్గా ఉంటారు. పొసెసివ్గా అంటే వీరు నా వారే, ఇది నాదే అని. మనకి మన హస్బెండ్ నుంచి కానీ మన వైఫ్ నుంచి కానీ అటెన్షన్, కేర్ రాకపోయేసరికి ఒక రకమైనటువంటి ఎమోషన్కి అండర్గో అవుతాం, నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్కి అండర్గో అవుతూ ఉంటాం. ఈ పొసెసివ్నెస్ అంటే నాలో నాది అనే భావన ఉంది కనుకనే అలా ఫీల్ అవుతున్నాం. ద సేమ్ హ్యాపెన్స్, ఇలా మనం ప్రతి సందర్భంలో కూడా మనం సహజంగా వ్యక్తుల దగ్గరే స్టక్ అయిపోతూ ఉంటాం కదా. సో వ్యక్తుల దగ్గర నుంచి ఎప్పుడైతే మనం స్టక్ అవ్వకుండా నెమ్మదిగా బయటకు వస్తామో, నెమ్మదిగా అన్ని భవబంధాల నుంచి బంధ విముక్తిని పొందుతాము. సో దట్ ఈస్ వాట్ ఏదైనా ఒక విషయము, వ్యక్తి, సందర్భము ఫ్రీక్వెంట్గా మన ముందుకి ఒక సమస్యగా ఒక పజిల్గా వస్తున్నాయి అంటే, అది మనలో మనం ఇంతవరకు హీల్ చేసుకుని భాగమే అని గమనించి దానిపైన మనం వర్కౌట్ చేయడం ఆరంభించాలి. That's it. Thank you for listening and inkoka short video tho malli kalustam. Thank you. Share this audio with as many as possible, because
షేరింగ్ ఇస్ కేరింగ్ అని అంటారు కదా. మనం షేర్ చేస్తున్నాము అంటే వీఆర్ కేరింగ్ సమ్ పీపుల్, మనకి మన నియర్ అండ్ డియర్ వాళ్ళని మనము ఎంతో కేర్ తీసుకుంటున్నామని. కేరింగ్ అనేది ఏదో వస్తు రూపంలోనో ధన రూపంలోనో ఇచ్చేదే కాదు, ఒక మాట రూపంలో సరైన సమయంలో సరైన మాటలు కూడా కేరింగ్ కిందనే వస్తాయి. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు షేర్ దిస్. ఇది వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడినా చాలు కదా. Thank you.